కరోనా మహమ్మారితో మృతి చెందిన వారి మృతదేహాలను రేణికుంట తూకివాగం సమీపంలో కరోనా మృతదేహాల పూడివేతను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్న చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అర్బన్, ఎస్పీ రమేష్ రెడ్డి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా మృతదేహాలు ఊరికి దూరంగా పూడ్చిపెట్టాలని గ్రామస్తులతో చర్చించారు. తరువాత ఇక్కడ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అదేవిధంగా కరోనాతో చనిపోయిన వ్యక్తి బాడీలో వైరస్ 6 గంటల వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. కానీ ఎవరూ భయపడవద్దని, అనవసరంగా అపోహాలకి పోవద్దని సూచించారు. అలాగే ఎక్కడ చనిపోయినా సరే దహన సంస్కారాలకు అడ్డు చెప్పవద్దని, వారికి 6 అడుగుల స్థలం సమకూర్చాలని కోరారు. కరోనా మృతుల పట్ల ఉన్న అపహాలు పోగొట్టేందుకు ఈ రోజు మేము అందరము దగ్గరుండి ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలు అపోహాలు విడనాడాలని కోరారు. గత 6 నెలల నుండి ప్రభుత్వము, వైద్యులు, శానిటేషన్ సిబ్బంది తదితరులు కరోనా పట్ల నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. కరోనాతో మృతి చెందిన వారి దహన సంస్కారాలకు అడ్డు చెబితే వారి కృషికి అర్థం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జరిగింది ప్రజలతో చర్చించి ఒక కొంచెం ఊరు గ్రామానికి దూరం ఉండే ప్లేస్ని మనం ఎంపిక చేయడం జరిగింది. ప్రజలు ఎవరికి ఇబ్బందులు కలుపుకోకుండా వాటితో చర్చించిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. చనిపోయిన తర్వాత వైరస్ లక్షణాలు 6 గంటల్లో పోతాయని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉండే వైద్యులందరూ చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రజలు ఎవరు కూడా అనవసరమైన ఆందోళనకు, అపోహకు గురి కాకూడదు, వదంతులు నమ్మకూడదు. చనిపోయినది ఒక వ్యక్తి, ఒక మనిషి. దేర్ షుడ్ బి డిగ్నిటీ ఇన్ డెత్. ఖచ్చితంగా వారికి మనం, మనిషి చనిపోయినప్పుడు మనం వారికి సాయం చేయాలి. అది ఈ గ్రామమా వేరే గ్రామమా అని కాదు. ముందుగా కోరేది, కరోనా చావు ఎక్కడ జరిగినా కూడా, ఏ మండలంలో జరిగినా, ఏ గ్రామంలో జరిగినా, దయచేసి కూర్చడానికి ఒక 6 అడుగుల స్థలం చూపించవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలా ప్రాణాలకు తెగించి కూడా చాలామంది వైద్యులు, శానిటేషన్ సిబ్బంది, పోలీసులు, అధికారులు అందరూ పనిచేస్తున్నారు. వారు మరణించినప్పుడు ఒకవేళ వారికి కూర్చడానికి కూడా స్థలం లేకపోతే, ఇన్ని రోజులుగా, నెలలుగా వారు పడుతున్న కృషికి మనము గౌరవం ఇవ్వనట్లు, ఇలా చేస్తే అధికారులు కానీ వైద్యులు కానీ ఎవరూ పనిచేయడానికి ముందుకు రారు. దయచేసి ప్రజలందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతాం. ఈరోజు కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో కరోనా ద్వారా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క అంత్యక్రియలు ఇక్కడ చేయడం జరిగింది. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వైరస్ వ్యాప్తి అనేటటువంటిది 6 గంటల తర్వాత ఉండదు. ఆ తర్వాత దాన్ని బాడీని డిసిన్ఫెక్ట్ చేసిన తర్వాతనే ఎక్కడ కూడా నార్మల్గా ఎట్లయితే మనం ఏ బాడీని దహనం చేస్తాము లేదా బరియలు చేస్తాము అదేవిధంగా చేయడం జరుగుతుంది. ఏదైతే అపోహలు ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి జలం కలుషితమవుతుందని, లేకపోతే పశువులు మేసి అక్కడ ఉన్నటువంటి గడ్డిని మేసి వాటి వల్ల ఇబ్బంది కలుగుతుందని, అవన్నీ కూడా అపోహలు అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. మెడికల్ స్టడీస్ ఏమైతే ఉన్నాయో, మనము ప్రతి పట్టణంలో ఊరు అన్నాక బరియల్ గ్రౌండ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడ ఏ ఊరికి వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు మా దగ్గర వద్దు అనేటువంటి చెప్పే పరిస్థితి తీసుకురావద్దండి. గత 5 నెలల నుంచి 6 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం, అదే పోలీస్ శాఖ, అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాయి. ఎంతోమంది డాక్టర్స్, పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ కూడా ఈ కరోనాను ఎదుర్కొనేదానికి పోరాడుతూనే ఉన్నారు. నగరం మధ్యలో ఉన్నటువంటి హాస్పిటల్ వల్ల వ్యాప్తి చెందినటువంటి కరోనా ఇక్కడ ఏదో తీసుకుని వచ్చి బాడీస్ని ఇక్కడ కూడిస్తే ఏదో అవుతుందని చెప్పేసి అపోహలతో గ్రామాల వాళ్ళు రోడ్లలోకి రావద్దండి. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు అయితేనేమి, ఊర్లో ఉన్నటువంటి పెద్దలు అయితేనేమి, వీరందరూ కూడా వీళ్ళని ఎడ్యుకేట్ చేయవలసిందిగా కోరుతున్నాం.